ఉరిశిక్ష పడ్డ వ్యక్తికి ఉరి తీసే ముందు మీ చివరి కోరిక ఏంటని చెప్పి అడిగేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఈ రాజుగారి పాలనలో ఒక మంత్రి మీద ఒక అనామకుడు ఉత్తరం రాస్తే ఉత్తరం మీద స్పందించి కనీసం నేను ఒక మంత్రిని నా దగ్గర నుంచి కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా మున్సిపాలిటీ ఎన్నికలు అయినటువంటి అర్ధగంట లోపే నన్ను శాఖ నుంచి తప్పిస్తున్నట్టుగా రాత్రి రాత్రి ఎంక్వైరీ చేసి మంత్రివర్గం నుంచి బట్టలప్ చేస్తున్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ఇవాళ మంత్రిగా భద్రత చేయడమే కాకుండా వారు ఆదేశాలు ఇచ్చిండ్రు వారి కింది సైన్యాధిపతులకు సైన్యానికి హరీష్ రావు గారికి వినోద్ రావు గారికి లక్ష్మణ్ రావు గారికి జీవీ రామకృష్ణరావు గారికి సునీల్ రావు గారికి రవీందర్ రావు గారికి ధర్మారెడ్డి గారికి 20 సంవత్సరాల చరిత్రలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్కనాడు కన్నెత్తెవరు చూడలే. ఎన్నిసార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగినా ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా ఉన్నదో లేదో మేమే సదురుకొని 80% భయపడి సర్పంచ్లని ఎంపీటీసీలని 100% జెడ్పీటీసీలని 100% ఎంపీపీలని గెలుచుకున్నటువంటి చరిత్ర కలిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో నాయకుల గుండెల్లో నిమిత్త స్థానాన్ని సంపాదించుకొని నా హృదయంలో కూడా జిల్లా పరిషత్ స్థాయి నుంచి మొదలుపెట్టి ఉప సర్పంచ్ వరకు వార్డు మెంబర్ వరకు కూడా స్థానం సంపాదించుకొని ఒకరికి ఒకరు ప్రజలతో మేము మమేకమే కాకుండా నాయకులందరం కూడా హోదాలు పక్కకు పెట్టి కార్యకర్తలతో అందరితో కూడా కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి నిర్వహించినటువంటి జీవించిన నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం. అలాంటి హుజూరాబాద్ నియోజకవర్గంలో నేను చెప్పిన వీళ్ళందరికీ కూడా బాధ్యత ఇచ్చిండ్రు. ఈటల రామరాంటోని నీళ్ళు లేని కదా బొందుకుపోయి పానవాళ్ళ దగ్గర బొందపెట్టు. ఈటల రామరాంటోని నీళ్ళు లేని కదా బొందుకుపోయి ప్రాణవాళ్ళ దగ్గర బొందపెట్టాలని చెప్పి వీళ్ళకు ఆదేశాలు ఇస్తే మరి ఎన్నెన్ని డబ్బులు ఆశ చూపుతున్నారో ఎన్నెన్ని రకాల మీ ఊళ్ళకు డబ్బులు రావని మీకు బిల్లులు రావని మీకు పనులు కావని అనేక బెదిరింపులకి అనేక ప్రలోభాలకి గురి చేసినప్పుడు తట్టుకొని నిలబడ్డారు మా వాళ్ళు కానీ రిపీటెడ్గా అదే పనిగా ఈ దాడి జరగడంతో కొంతమంది వాళ్ళకు లొంగిపోవచ్చుగాక. కానీ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ జెండాను పెంచింది ఈటల రాజేందర్ బాబు, ఈ పార్టీని పెంచింది ఈటల రాజేందర్ గారు, మాకేమైనా తెలిస్తే గెలిస్తే రాజేంద్రన తప్ప మాకొకరు కాదని బిడ్డ ఏం జరుగుతుందో చూస్తున్నాం మేము,
మీతో ఇన్ని సంవత్సరాలు లబ్ధి పొందిన వాళ్ళు, మీ కార్లలో తిరిగిన వాళ్ళు, మీతో కలిసిమెలిసి ఉన్నవాళ్ళు, మీతో తిన్నవాళ్ళు ఏం చేస్తున్నా చూస్తున్నాం బిడ్డ. మాకే కళ్ళల్లో దుఃఖం వస్తుంది, మేము భరించలేకపోతున్నాం బిడ్డ. ఏ ఇంటికి ఆ ఇల్లు, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా మేము గడుపుతా ఉన్నాం. నువ్వు ఎట్లా భరిస్తున్నావు బిడ్డ అని చెప్పి నాకు ధైర్యం చెప్తున్నారు. వాళ్ళు గొప్ప ఒక మాట అన్నారు, ఎట్టి పరిస్థితులలో కూడా నీ మీద జరుగుతున్న దాడి, నీ మీద పనితున్న కుట్రలు